నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరు మేడం? హరిత. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫే. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు షాద్నగర్ లో చూసుకుంటే గనక అంజయ్ యాదవ్ గారు ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా, ఎట్లా ఉందమ్మా డెవలప్మెంట్? ఎట్లా ఉంది? అలాగే మంచిగానే ఉంది, అన్ని విధాలుగా బాగానే చేస్తున్నాడు కేసీఆర్ అంజన్న. మీ ఊర్లో ఎట్లా ఉన్నాయి రోడ్లు కానీ, తాగడానికి నీళ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎట్లా ఉంది? మా ఊర్లో తాగడానికి బాగానే మిషన్ బగరద మంచినే వస్తుంది, రోడ్లు కూడా మంచినే ఉన్నాయి. అంజయ్ యాదవ్ కూడా మాకు అందుబాటులోనే ఉన్నాడు. కరెంట్ వస్తుంది 24 గంటలు? కరెంట్ కూడా వస్తుంది, కరెంట్ కూడా ఉన్నది 24 గంటలు. మరి పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు ఇప్పుడు? పెద్దవాళ్ళ పెన్షన్ కానీ, రైతు బంధు, రైతు బీమా వస్తుంది మాకు. రైతు బంధు ఎకరాకి 5,000, 10,000 మొత్తం 1 ఇయర్ కి. ప్రతి సంవత్సరం వస్తుంది? వస్తుంది. మరి కరెంట్ వస్తుందమ్మా 24 గంటలు కరెంట్ అంటున్నారు, ఎట్లా ఉంది? కరెంట్ అంటే ఇంట్లో కరెంట్ ఉంది కదా, 24 గంటలు ఉంది కరెంట్. బావి దగ్గర అంటే మేము వ్యవసాయం ఏం చేయము, ఇంటి దగ్గర అయితే 24 గంటలు ఉంది కరెంట్. మరి వస్తారు ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వచ్చి స్థానికంగా సమస్యలు తెలుసుకోను గానీ ఏమేం చేస్తారు ఇక్కడ? వస్తుందే అనుకుంటున్నాం మేము ఈసారి అంజయ్య పక్క అని అనుకుంటున్నాం. మళ్ళీ ఈసారి మూడోసారి గెలిపించుకునే అవకాశం ఉందా? ఆ ఉంది, పక్క వస్తాడు ఆయన. మరి ఎట్లా ఉంది కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా ఉంది పరిస్థితి? మంచినే ఉంది, ఫ్యామిలీని కాపాడినట్టు కాపాడుతున్నాడు, ఒక విధంగా ఒప్పుకోవచ్చు అని. మంచినే ఉంది ఆయన చేసే పనులు, రైతు బంధు, రైతు బీమా, అన్ని పథకాలు మంచినే ఉన్నాయి, పేదవాళ్ళకి అందుబాటులోనే ఉన్నాయి అందరు. మరి ఈసారి మరి మళ్ళీ కేసీఆర్ గారిని గెలిస్తే 400కి క్యాష్ ఇస్తామంటున్నారు, అలాగే రైతు బంధు కూడా 16,000 ఇస్తామంటున్నారు, రైతు భరోసా కూడా పెంచుతామంటున్నారు, ఎట్లా ఉండబోతుంది? మంచినే ఉంటది, పెంచుతా అని చెప్పిండు కదా, చెప్పి ఆయన వస్తాడు ఎట్లా పెంచుతాడు ఎట్లా. ఓకే, అంటే ఆయన చెప్పాడంటే చేస్తాడు, చేస్తాడు అంతే. అయితే ఈసారి పక్కగా అంజయ్ గారిని గెలిపించుకుంటారు? పక్కనే. ఓకే అమ్మా.